మేడారం జాతరకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఈ నాలుగు రోజుల మహాఘట్టం లోపల మొదటి ఘట్టం పూర్తయిన చెప్పుకోవచ్చు. మేడారం జాతర శోభ అయితే ఈ రోజుతో సంతరించుకోబోతుంది. అసలు ఈ తంత ఏ విధంగా ఉండబోతుంది, అమ్మవారిని ఏ విధంగా తీసుకొస్తారు? మనతో సమ్మక్క పూజారి ప్రధాన సేవకుడు అరుణ్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ రోజుతోనే నాలుగు రోజుల జాతర ప్రారంభం కాబోతోంది, అసలు మీ సాంప్రదాయం ప్రకారం ఎట్లాంటి పూజలు చేసి తీసుకొస్తారు సారలమ్మని కానీ సమ్మక్క? శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆదివాసీల జాతర, ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని అనేది నిర్వహిస్తామండి. అది ఏంటంటే ముఖ్యంగా ఇవాళ బుధవారం రోజు దాదాపు 11 ప్రాంతంలో ఇటు సమ్మక్క పూజార్లు ఇటు సారలమ్మ పూజార్లు గద్దెలలోకి వచ్చి, అంటే గద్దెల ప్రాంగణంలో అమ్మవార్లకి పీఠముగ్గు వేయడం, దాని తర్వాత మరలా సాయంత్రం పూట అంటే దాదాపు 6:30 ప్రాంతంలో కన్నెపల్లి నుండి సారలమ్మను ఇటు కొండాయి నుంచి గోవిందరాజును పూనుగొండల నుంచి పగిడిదరాజును తీసుకొచ్చి ముందుగా, అంటే వీళ్ళందరూ బయలుదేరిన తర్వాత ఊర్లో మేడారం వచ్చిన తర్వాత ముందుగా ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి ఎదుర్కొన్న తర్వాత వాళ్ళను, అంటే సమ్మక్క పూజలు వాళ్ళను ఊర్లో ఉన్న ఆలయానికి లోపలికి తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు సమ్మక్కకు పగిడిదరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే ఈ కళ్యాణం అనేది తాలిబొట్టు కట్టడం, జీలకర్ర బిళ్ళ పెట్టడం ఉండదు. అప్పగింతలు మేము వాళ్ళు తీసుకొచ్చేటి మాకు పెట్టి, మేము తీసుకొచ్చేటి వాళ్ళకు పెట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వంశపారంపర్యంగా మీరు ప్రధాన పూజారు, సేవకులుగా ఉన్నారు అమ్మవార్లకు, గతానికి ఇప్పటికీ తేడా అసలు ఏం గమనిస్తున్నారు? ఒకప్పుడు కేవలం ఇది మా ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసేది, ఆదివాసి చుట్టుపక్కల ఉండే ఆదివాసులు మాత్రమే వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంది. దాని తర్వాత రాను క్రమక్రమంగా ఈ చుట్టుపక్కల ఉండే గిరిజనేతరులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఒకప్పుడు అసలు ఈ దట్టమైన అడవిలో ఏమీ లేని అడవిలో ఈ దుబ్బలో ఉండి భక్తులు దర్శించుకునే వాళ్ళు. చిన్నగా ఇది ఎండోమెంట్ల పడ్డ తర్వాత వాటర్ కానీ ఇటు టాయిలెట్స్ కానీ ఇటు బస్సు సౌకర్యాలు కానీ అన్నీ ప్రొవైడ్ చేసిండ్రు. ఒకప్పుడు ఎడ్ల బండి మీద వచ్చే జనాలు ఇప్పుడు హెలికాప్టర్లో వస్తుంది. అంటే మీరు చూడండి, అంటే అమ్మవార్లు అంత మహత్యం గల తల్లులు, అంత శక్తి ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇది కుంభమేళ తర్వాత ఇది మరో కుంభమేళ అయ్యేటట్టు ఉంది. కుంభమేళను దాటి ఇంకా రాబోయే రోజులలో కుంభమేళను దాటి కూడా పోతుందని నా యొక్క మనవి. ఈరోజు మరికొద్ది సేపట్లో సారలమ్మను కన్నెపల్లి నుంచి ఆదివాసీ సాంప్రదాయ ప్రకారము మేడారం గద్దెలపైకి చేర్చుకోబోతున్నారు. అదే సమయానికి అటు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా తమ గద్దెలపైకి అయితే చేరుకుంటారు. ఈరోజు ముగ్గురు ప్రధాన దేవతలు ఆలయానికి చేరుకుంటారు. రేపు ప్రధాన దేవతైన సమ్మక్క కూడా ఆలయం గద్దెపైకి చేరుకున్న తర్వాత మేడారం మొత్తం కూడా ఒక పారవశ్యంతో, భక్తి పారవశ్యంతో పొంగిపోయి దాదాపు 1 కోటి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లుచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీడియా సంతోష్తో వేణు బిక్టివి మేడారం.